Doğru. Yorum biliyor. Kompüterle gam karabuduşu. Pazar bu cepe ama. İnka kutu cepe Kompüterle gam karabuduşu. O kaçınma tamasha ondu. Adı yürüdü. ఒక కాలు ముందుకు పెడితే ఇంకో కాలు వెనక్కి వస్తుంది. అదేవిధంగా మళ్ళీ వెనకడిన కాలు ముందుకు పెడితే ముందుకెళ్ళిన కాలు వెనక్కి వెళ్తుంటుంది. ఇట్లా నడుస్తూ ఉంటాయి అన్నమాట కదా కాళ్ళు. అందుకని రెండు ఇలాగా రెండు వెనక్కి అలా రావు. అలా గతులు వేసినట్టుగా నడవరు నడవరావు. అదే రకంగా రెండు గమకాలు వరుసగా రాకూడదు. చూడండి ఎంత తమాషాగా ఉందో. రెండు కంపితాలు రావచ్చు కానీ రెండు గమకాలు వరుసగా రాకూడదు. మొత్తం వ్యవస్థ అంతా ఆ క్రమశిక్షణకి కట్టుబడే ఉంది. చూడండి ఉదాహరణకి శంఖాభరణం తీసుకుంటే అందరికీ తెలిసిన శంఖాభరణం షడ్జ పంచమాలు ప్రకృతి స్వరాలు కంపిత గమకాలు ఉండవు. అది కాక అంతరగంధారం కూడా ఘాటు కూడా ప్రకృతి స్వరం నాటిదే, దానికి కూడా కంపిత గమకాలు ఉండవు అని చెప్పాను కిందటి వీడియోలో. అది చూద్దంటే అది స్వయంభూ స్వరం మంత్రషడ్జం నుంచి. మంత్రషడ్జం నుంచి మాత్రమే మత్స్య షడ్జం నుంచి ఉండదు. మంత్రషడ్జం తీగి నుంచి అంతరగాంధారం స్వయంభూస్వరంగా వినిపిస్తూ ఉంటుంది అంతర్లీనంగా. అందుచేత దాని అది శృతిలో అతి అత్యంత ఉన్నతంగా అది శృతిలో లీనమై వినిపిస్తుంటుంది అన్నమాట. శృతిలీనంగా పాడేవాడికి గమకాలు ఉండవు. కంపితాలు కానీ గమకాలు కానీ ప్రకృతి స్వరాలు ఉండవు, మిగతా వాటికే ఉంటాయి. ఇది చాలామందికి తెలియదు, తెలిసినట్టు ఉంటారు ఉంటారు కాబట్టి 99% తంబులాలు అన్నీ కూడా ఏదో రకమైన ప్రతికూలతతోనే ఉంటాయి కానీ అనుకూలతతో ఉండవు. శృతి అనుకూలత, స్వర అనుకూలత, స్వర ప్రతికూలత అని ఉంటుంది అన్నమాట. కన్సోనెన్స్ డిస్సోనెన్స్ ఉంటారు ఇంగ్లీష్లో. అలా అంటే కొంతమందిగానే తెలియచ్చు. అవి మనిషికి తెలియాలంటే స్వరశ్రుతి సాధకం చేయాలి. కొన్ని పేర్లు నేనే పెట్టుకోక తప్పలేదు ఇటు ఈ సంగీతం విషయంలో. స్వర్గత స్థానాలు అని పేరు, స్వర్గత స్థానాలు అని పెట్టాలి అని స్వరస్థానాలను పెట్టేశారు. ఆ తేడా పేరులో కూడా చూపించకపోతే తెలియదు. ఇందుకోసం స్వరాలు ఏడే అయితే స్వరస్థానం కూడా ఏడే ఉండాలి కదా. లేదు, స్వరస్థానాలు ఏడు లేవు, స్వరస్థానాలు 12 ఉన్నాయి. అందుకోసమని స్వరకథ స్థానాలు అంటే సరిగ్గా ఉంటుంది అన్నమాట. అందుకోసం
ఆ పేరు పెట్టాను. అదే రకంగా పూర్వం జ్యుతి అలంకారాలు లేవు ఎప్పుడు విద్యార్థుల కోసం జ్యుతి అలంకారాలు స్వరాలంకారాలు వేరే వేరే తయారు చేసి నా పుస్తకంలో కూడా ఇచ్చానమాట. స్వరాలంకారాలు అందరికీ తెలిసినవే, అవే జ్యుతి రూపం. జ్యుతి అయ్యేప్పుడు ఏమిటవుతుంది, స్వరాక్షరం స్వరనాదం ఉండదు, వాటి స్థానంలో జ్యుతి మాత్రమే ఉంటుంది. తాళానికే లయకి తాళానికి మాత్రమే ప్రాధాన్యత ఉంటుంది. అలా చేయడం వల్ల విద్యార్థులకు చాలా సులువుగా ఉంటుంది అని చెబితే ఎవరు వినరు. అందరూ మహాపండితులే కదా, మంచిది ఎవరు వినరు, విన్నవాడు బాగుపడతారు. అదే రకంగా కంపిత గమకాలలో కూడా మనకి గమకాలు కంపితాలు గమకాలు అన్నీ ఒకటే అంటుంటారు చాలామంది. మరి శ్లోకంలోనే స్వరస్య కంపో గమక శ్రోతృ చిత్త సుఖావహ అని వేరే చెప్పారు. కంపితాలు గమకాలు రెండు పేర్లు పెట్టారు, రెండు ఒకటైతే ఒకటే పెడతా ఒకటే చెప్తారు కదా. ఆ జ్ఞానం వాళ్ళకు ఉండదు, వాళ్ళకి తెలియదు, మనం చెబితే వినరు. చాలా పెద్ద ఇబ్బంది సంగీతంలో, మిగతా వాళ్ళకి తెలియదు. అది సంగీతం వాళ్ళకే తెలియదు, మిగతా వాళ్ళకే తెలుసుకుంది. అలాగా ఆ గమకాల్లో కూడా మనం సారగాంధారాన్ని కశి నిషేధాన్ని రుతమధ్యమాన్ని సాంప్రదాయ గమకంతో పాడుతున్నాం, కంపిత గమకంతో కూడా పాడుతున్నాం. సాంప్రదాయ గమకం కంపిత గమకం అంటే నేను పాడి చూపించాను గావల్కి. కంపిత గమకం మధ్యమం నుంచి గావన్ వరకే, సాంప్రదాయ గమకం దాని కింద ఉన్న రీటూ వరకు. మరి తేడా ఉంది కదా, తేడా ఉన్నప్పుడు తేడా చూపించాలి పేర్లు కూడా. అదే రకంగా శుద్ధ మధ్యమానికి దళిత గమకం పంచమం నుంచి మధ్యమ వరకు మా వన్ వరకే, సాంప్రదాయ గమకం దాని కింద ఉన్న కాటు వరకు. అదే రకంగా నీ వన్కి దళిత గమకం షడ్జం నుంచి నీ వరకే, సాంప్రదాయ గమకం కింద దా టూ వరకు. అంచేత ఆ తేడా చూపించకపోతే మనం పాడేస్తాం. విద్వాసులతో బ్రహ్మాండంగా పాడేస్తుంటారు, అది బాగా పాడుతున్నారని మీరు అనుకోవాలి, అందరూ అనుకోవాలి. అనుకుని పాడతారు, వాళ్ళు సరిగ్గా పాడలేదని ఎవరు తెలుస్తుందో తెలుసా? సమర్థుడైన తంత్రి వాద్యకారుడికి తెలుస్తుంది. అందుకోసమే తంత్రి వాద్యకారులు ఎప్పుడూ చాలా సెన్సిటివ్, చాలా సునిశితంగా ఉంటారని, సునిశితమైన జ్ఞానంతో ఉంటారని అందరూ చెబుతారు. దాంట్లో అందరు వాద్యకారులు కాదు లోయ్, సమర్థుడైన అంటే పక్క వాద్యం వాళ్ళు, దాంట్లో వైలిన్ వాళ్ళే, మళ్ళీ వీణవాళ్ళు కూడా కాదు. వీణవాళ్ళు వాళ్ళు ఎంత పలికితే అంత వాయించుకుంటారు, పలకపోతే మానేస్తారు. ఇంకోటి పక్క వాయిద్యం వాయించరు వాళ్ళు, ఇంకోటి పక్క వాయిద్యం వాయించవలసింది వైలిన్ వాళ్ళు. అందుకోసం వైలిన్ వాళ్ళు అంటే ఎప్పుడు కూడా ముఖ్య కళాకారుడు కంటే, అంటే మెయిన్ ఆర్టిస్ట్ కంటే రెండు మూడు రెట్లు ఎక్కువ సమర్థత లేకపోతే పక్క వాయిద్యం సమర్థవంతంగా వాయించలేడు వాడు. అదే అన్నమాట నిజానికి. అందుకోసమని
ఈ లోట్లన్నీ కూడా తంత్రి వాద్యకారులకే ఎక్కువ తెలుస్తాయి. నేను అలా కొన్ని వందల మందికి వాయించాను. అందుచేత నాకు విద్య వచ్చినా రాకపోయినా అవసరపడే తప్పులు బాగా తెలిసాయి. ఆ తప్పులు నాకు రాకుండా చూసుకోవడంలో ఇంత పాండిత్యం వచ్చిందనమాట. తప్పులు తెలియాలి కదా, తప్పు తెలిసి తప్పు చేసిన తర్వాత తప్పు తెలుస్తుంది, చేయకపోతే అది తెలియదు. ఏదో ఒకటి చేస్తే తప్పు ఉప్పులో ఉప్పుగా ఉంటే ఏం ఇబ్బంది లేదు, తప్పు వస్తే దాన్ని కరెక్ట్ చేసుకోవాలి, సరిదిద్దుకోవాలి. అలా దిద్దుకోవడంలోనే ఇంత పాండిత్యం వచ్చిందనమాట. ఆ విధంగా ఇప్పుడు సాంప్రదాయ గమకం, లలిత గమకం అని చెప్పాం కదా, దీంట్లో చూడండి ఇందాక ఒకటి చెప్పాను, అది వెనకడితే ఇది ముందుకెడితే అది వెనక్కి అని. అంటే ఉదానికి గమకం ఉంటే రెండో దానికి వెంటనే గమకం ఉండదు, అలా వరుసగా ఉంటాయన్నమాట. గమకం ఉన్నది లేనిది, ఉన్నది లేనిది, ఉన్నది లేనిది అలాగ. చూడండి శంకరాభరణంలో అంటే దీంట్లో గమకం ఉండొచ్చు, గమకం కంపితం, గమకం కంపితంలో అలా ఉండొచ్చు, కానీ రెండు కంపితాలు ఉండొచ్చు, కానీ రెండు గమకాలు ఉండకూడదు. రెండు గమకాలు అంటే ఎక్కువ కదిపేవి గమకాలు, పక్క నుడుతూ పక్క చూడంతోనే కదిలేదు కంపితం. అంచేత ఎక్కువ కదిపేవి వరుసగా రెండు ఉంటే వాడు కదపలేడు పాడటం. ఇప్పుడు కదపడానికి కూడా ఊగడానికి అవసరం ఒకటి ఉండాలి కదా, ఒక దాన్ని బట్టి ఊగవచ్చు, అవసరం దాన్ని బట్టి ఊగాలి. అంతేగాని పట్టుకోవడానికి అవసరం స్థిరంగా ఉంటేనే వీడు పట్టు ఊగుతాడు, అది కూడా ఊగుతుంటే వీడేలా ఊగుతాడు, ఊగలేడు. ఎంత హేతుబద్ధత, సహేతుక పద్ధతి అన్నమాట ఇది. శంకరాభరణంలో షడ్జం శుద్ధస్వరం, తర్వాత ఋషభాని గమకం, ఎక్కడి నుంచి ఉత్తరగాంధార నుంచి ఋషభం వరకు గమకం. సరీ తర్వాత వెంటనే గాంధారం శుద్ధస్వరం, అది అందుకోసమే గాంధారం, పైగా అది స్వయంభూ స్వరం కూడా కాబట్టి, కపిత గమకాలు ఉండవు కాబట్టి కూడా అది శుద్ధస్వరం. గాంధారం అయిన తర్వాత మధ్యమం, ఆ మధ్యమానికి పంచమం నుంచి ఈ శుద్ధ మధ్యమం కాబట్టి ఇది సాంప్రదాయ గమకం. అంటే మధ్యమానికి కింద అంతరగాంతరం వరకు గమకం అన్నమాట. సరిగా మా చూడండి, మా తర్వాత పా మళ్ళీ శుద్ధస్వరం, తర్వాత పా అయిన తర్వాత మళ్ళీ దా గమకం. ఎక్కడి నుంచి ఇది లలిత గమకమే, ఎందుకోసమని సా నుంచి నీ నుంచి కానీ పైన సా నుంచి కానీ దా టూ వరకే అయిపోయింది. నీ అది కంపిస్తాం సా అయిపోయింది. చూడండి ఇంట్లో కూడా ఎంత చిత్రంగా ఉంటుందంటే ఈ సప్తస్వరాలు కూడా రెండు భాగాలు చేశారు. మొదటి భాగం సరిగమ, దానికి సా ప్రకృతి స్వరంతో ఆధారపడి, పదనిలో పా సుకృతితో పా ప్రకృతి స్వరంతో ఆధారపడి పదని చూసారా, సరిగమ పదని. ఈ సా పాకు మాత్రం కపితాలు కానీ గమకాలు కానీ లేవు. అందులో సా రీ గా మా పా ద నీ స ఎంత 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 క్లియర్గా ఉంది చూడండి. అదే రకంగా మరి గమకాలు దేనికి వస్తాయి, మిగతా వాటి శాపాలు కాకుండా, అంటే అంతరగాంధారం కూడా వస్తే మూడు, ఈ మూడు కాకుండా మిగతా తొమ్మిదింటికి అన్నమాట. అది
అవి నేను చెప్పాను, అవి ఇవన్నీ సరిగ్గా కూర్చుని జాగ్రత్తగా విని ఫాలో కావాలి. దీంట్లో ముఖ్యంగా కైసి నిషాదం, సాధారణ గాంధారం ఇవి ఎక్కువ గమకాలు ఉంటాయి. ఎక్కువ గమకాలు అంటే ఆ గమకాలు రకరకాల రంగులు వస్తాయన్నమాట. దాని ఎవరా షేడ్స్, అదే ఫేజెట్స్ అంటారు ఇంగ్లీష్లో. రకరకాల రంగుల్లో కైసి నిషాదానికి 27 రంగులు ఉన్నాయన్నమాట. ఎందుకోసమని ఆ కైసి నిషాదం వాటిల్లో కైసి నిషాదం కింద ఉన్న చిశుదేశంతోనూ ఒక రకమైన అనుబంధం, శుద్ధదేశంతోనూ ఒక అనుబంధం ఉంది. అందుకోసం అన్ని రకాలు. అలాగే సాధారణ గంధారానికి కూడా దాని కింద ఉన్న చతుర్షభంతో ఒక రకం అనుబంధం, శుద్ధృషభంతో ఒక రకం అనుబంధం, అలా ఉన్నాయన్నమాట. అట్లాగా మధ్యమానికి లేదు. ఎందుకోసమని పా నుంచి అంతర్గంధారం వరకే సాంప్రదాయ గమకం, లలిత గమకం మధ్యమం వరకు, సాంప్రదాయ గమకం అంతర్గంధార ఘాటు వరకు. ఘాటు కింద జగనాంధారం అయిపోతుంది కదా, మా ఇది మా గమకం ఇది. అందుకోసం అంతర్గంధారంతోనే మధ్యమానికి అనుబంధం, మిగతా వాటితో లేదు. ఇంకొక స్వరంతో లేదు ఈ గాంధారానికి నిషాదానికి ఉన్న విధంగా. అంటే ఇదంతా జాగ్రత్తగా కూర్చుని ఆలోచించి చాలా టైం వెచ్చించి ఈ ఆలోచించి ఒక పరిష్కారాన్ని విద్వాంసులు కనుక్కోవాలి. వాళ్ళు చేయరు, వాళ్ళు కచేరీలు పాడుకుంటూ వెళ్ళిపోతారు అంతే. పిల్లలకి ఏం చెప్పడం లేదో తెలియదు, ప్రతి ఇబ్బంది అది. ఏం చెప్తున్నారో తెలుస్తుంది, ఆ గీతం ఈ గీతం ఏం వలన అదో చెప్తున్నారు. ఇంట చూడండి, ఇంకొక సూక్ష్మం కూడా ఉంది. ఈ వర్ణాల దగ్గరే గమకాలు కపితాలు మొదలవుతున్నాయి కాబట్టి చాలా వివరాలు చెప్పవలసి వస్తుంది అన్నమాట దీంట్లో. ఇక కృతుల గురించి చెప్పక్కర్లేదు ఏమీ. వర్ణాలు సరిగ్గా నేర్చుకున్నట్లయితే ఇంకా మిగతా ఏమీ నేర్చుకోకర్లేదు. మిగతా అంతా ఈ గమకాలే వస్తాయి, కానీ సాహిత్యాలు మారుతాయి, తాళాలు మారుతాయి అంతే. ఇప్పుడు చూడండి, ఇవన్నీ చాలా ఆలోచించి భగవత్ కృప వల్ల ఈ పద్ధతి తయారైంది. పేరుకి నాదే ఆకిళ్ళా అనే పద్ధతిని పెట్టాము, కానీ ఎవరికి తెలియదు, దేవుడు ఇచ్చిన పద్ధతి. చూడండి, కైసి నిషాదం గురించి కొంత చెప్పారు అక్కడ, సాధారణ గాంధారం గురించి నాటకం నుంచి ఉంది. సరిగా మా ఇక్కడ మా ఎందుకు వచ్చింది, ఎందుకు కంపితం గమకం గమకం రాలేదు అంటే అక్కడ పంచమ లేదు, గమప లేదు, గమ నీ ఉంది. ఇదంతా చాలా హేతుకంగా ఉంటుంది, హేతుబద్ధంగా ఉంటుంది ప్రతి చోటను. సరిగా మా నీదే నీ పద నీసే, అది ఆరోహణ. ఇంతే అవరోహణ వచ్చేప్పటికీ మూడు రకాలు ఉంది. ఏ టీచరు చెప్పరు ఇది, నేను వినలేదు. కానీ పిల్లలకు ఎలా వస్తుంది, ఏది సులభంగా ఉంటుంది, ఏది విడగొట్టాలి, ఏది కలపాలి, ఏది చెప్పాలి, ఏది చెప్పకూడదు, ఇవన్నీ చాలా ఉన్నాయి తల్లిలేక. తల్లి పిల్లలకి తిండి ఎలా పెడుతుంది, ఎన్నో రకాలుగా చూసి ది బెస్ట్ పెడుతుంది పిల్లలకి. మరి తల్లిదండ్రుల కంటే గురుగారు ఎక్కువ ఉంటారు కదా. ఏమిటి ఎక్కువ, ఏమి ఎక్కువ కాదు, వీడు బరువులు వీడు ఇలా అంటే ఏడుస్తారు. అంటే నాకు కచేరీలు ఎక్కలేదు, డబ్బు ఎక్కలేదు, పేరు ఎక్కలేదు, నన్ను తిట్టినా బాగలేదు, చంపినా బాగలేదు,
అందుకోసం ఈ నిజాలు పిల్లలకి తెలియాలని నేను చెప్తున్నాను అన్నమాట. ఇప్పుడు 4 అయింది తెలాగట్ట, తెలాగట్లేసి ఎందుకు చేస్తున్నాను? ఈ 53 ఏళ్ళ వయసులో పిల్లలకు ఎవరు చెప్పేవాళ్ళు లేరు, అందుకని చెప్తున్నాను. ఇప్పుడు నాటకం ఎవరెవరు చూడండి, అన్ని ఎలా దిగుందో చూడండి, ఇది మొదటి రకం. రెండో రకం అలా పైకి వెళ్ళిపోవట్లేదు, లేదు అంటే పైకి వెళ్ళేమంటైతే ఉంటుంది, మళ్ళీ కిందకు వచ్చే గమ పగరీస మళ్ళీ దిగి వస్తే ఉండదు అన్నమాట. చూసారా, ఇలాగా 3 నిమిషాలు 3 రకాలు. అలాగే ఇలాగ సాధారణ గ్రంథానికి కూడా 3 రకాలు ఉంది. మగారీస సాధారణ గాంధారం ఉన్న రాగాలకి ఇది కూడా పాడాలి. అంటే చూడండి ఎంత తమాషాగా ఉంటుందో, ఇలా చెప్పరు ఎవరు పాఠము, కానీ కరాగప్రియ రాగానికి ఆరోహణ అవరోహణ చూడండి. ఆరోహణ సరిగమ పదనిస ఆరోహణ. అవరోహణ వచ్చేవాడికి ఎంత ఇబ్బంది అంటే ఇటు కైశీర్షాదం అటు సాధారణ గ్రంథానం, ఇది 3 రకాలు రావాలి, అది 3 రకాలు రావాలి. చూడండి సనిగప మగారీస ఇది 3 రకం. నిషాదానికి ఎలా వచ్చింది, సాధారణ గ్రంథానికి అలాగే వచ్చింది 3 రకం. రెండో రకం సనిదప మగారీస ఇది 2 రకం. 3 రకం సనిదప మగారీస. చూసారా, అంటే ఏమిటి, కైశీర్షాదం ఎక్కడ వచ్చినా చాలా వరకు కైశీర్షాదమే కాదు సాధారణ కూడా, అంటే నీ వన్ గావన్ ఎక్కడ వచ్చినా ఇలాగ 3 రకాలుగా పాడవలసి ఉంటుంది నిజానికి. అలా ఆలోచించి జాగ్రత్తగా పాడుకోవాలన్నమాట పిల్లలు. అది అలాగా ఇప్పుడు నాటకం నుంచి ఆరోహణ అవరోహణ పాడి వినిపించాను కదా, 3 రకాల అవరోహణతో పాడి వినిపించాను. అట్లాగా వీటికన్నిటికీ నేనేం చేశానంటే బాగా తెలియాలి, వివరంగా తెలియాలి అనే ఉద్దేశంతో నా పుస్తకంలో సాధారణ స్వరలిపి జనరల్ నోటేషన్తో పాటుగా సింబలైజ్డ్ నోటేషన్ కూడా కలిపింది దాంట్లో. అంటే సాధారణ స్వరలిపి సంజ్ఞాయుత స్వరలిపి జనరల్ నోటేషన్ కంబైన్డ్ విత్ సింబలైజ్డ్ నోటేషన్ అది ముందు ఇచ్చాను. దాని తర్వాత వెంటనే డీటెయిల్డ్ నోటేషన్ ఇచ్చాను. దేనికి ఇచ్చాను, కైసి నిషాదం ఉన్న వర్ణాలకి మాత్రమే ఇచ్చాను. చూడండి తమాషా, ఎందుకోసమని అది చాలా కష్టమైంది. కైసి నిషాదం ఉన్న వర్ణాలు నాటక గురించి కాంబోజి దర్బారు బేగడ చూడి భైరవి నాటక గురించి కాంబోజి దర్బారు బేగడ తోడి సావేరి 6 వర్ణాలకు మాత్రం అతి విపరీత స్వరలిపి
డీటెయిల్ నోటేషన్ కూడా ఇచ్చాయన్నమాట. దాంట్లో ఇచ్చి వాటికి అన్నిటికీ కూడా ఆడియో ఫైల్స్ కూడా ఇచ్చాను మొత్తం అన్నిటికీ కూడా. అందుకోసమని మీరు అవి జాగ్రత్తగా ఓపికగా శ్రద్ధగా నేర్చుకుంటారనే ఉద్దేశంతో ఇచ్చాను. అల్లాటప్పగా రాసిన పుస్తకం గ్రంథం కాదు అది. అటువంటి గ్రంథం చరిత్రలో ఇంతవరకు ఎవరూ రాయలేదు. అది నేను గర్వంగా చెప్పుకోవట్లేదు, గర్వం కోసం చెప్పుకోవడం లేదు. ఇది శ్రీదేవి సాయిబాబా రాయించాడు. ఇది నాకు ఇంత జ్ఞానం లేదు, శక్తి లేదు. ఈ వృద్ధాప్యంలో శక్తి ఉంటుంది, జ్ఞానమే ఉంటుంది. జ్ఞానం కొంచెం ఉండొచ్చు, శరీరం కదలదు. అయినా కానీ ఈ శక్తి అంతా ఆయనే ఇస్తున్నాడు, ఇదంతా చేయిస్తున్నాడు. రమారమి 1200 వీడియోలు పైగా యూట్యూబ్లో పెట్టేలా ఆయనే చేశాడు. ఎలా చేశానంటే నాకే ఆశ్చర్యంగా ఉంటుంది. ఇది చూడండి, ఇప్పుడు ఇంకోటి చెప్పాలి. ఇక్కడ తూడిలో ఏమిటవుతుంది, తూడి కొంతవరకు భైరవి కూడా. భైరవిలో ఆరోహణలో దాటు వచ్చిన అవరోహంలో దావలు వస్తుంది, అదొకటి. ఇది రెండు వస్తాయి భైరవిలో. అవరోహణలో భైరవిలోనేమో శుశ్రూషభం ఒకటే వస్తుంది. తోడిలో శుశ్రూషభం రాదు కానీ శుద్ధర్షభం వస్తుంది. ఇవి తేడాలు చూడండి. అటున్నప్పుడు ఇక్కడ చాలా విశేషమైన విషయం ఉంది, ఇక్కడ మీకు తెలుసుకోవాల్సింది. అదేమిటి, దాంట్లో భైరవి సీ అన్ని సాంప్రదాయకం కాబట్టి సదా సదా అనుకున్న సాన్ని నీ కాదు సాన్ని దప. మీరు ఆ పుస్తకంలో చూస్తే సదా నిస ఉండదు, అది చూడాలన్నమాట మీరు. సాన్ని దప, ఇది భైరవికి శుద్ధత్వం కూడా వస్తుంది కాబట్టి. ఆరోహణలో శుద్ధత్వం, అవరోహణలో శుద్ధత్వం వస్తుంది కాబట్టి. తోడిలో ఆ తేడా లేదు కానీ శుద్ధర్షం వస్తుంది అది. మా తోడి అవరోహణ పడుతున్న మగరిస మాత్రం మగరిస మగ మరి మరి అది మగ కాదు గా మగరిస. పూర్తిగా తోడే పడితే ఆ అవరోహణ అంతా బయలుదేరి ఉంటుంది. తోడులో కూడా సప సనిదప సీదప మగరి మరి 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 స అంటే శుశ్రూషమే వస్తుంది, తడగంతానే అసలు కనిపిస్తుంది అనమాట. అలాగా ఇది జాగ్రత్తగా కూర్చుని విని సాధన చేసి తెలుసుకున్న వాళ్ళకే ఇవన్నీ సరిగ్గా తెలుస్తాయి, బాగా వస్తుంది. లేకపోతే ఎక్కడొక్కడ పాడైపోతుంది, అంతే పాడైపోతున్నట్టు మనకి తెలియదు. సునిశ్చితంగా వినే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఓకే, మిగిలిన విషయాలు మళ్ళా కూర్చున్నాము.